గురజాల పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సమరసత వేదిక గురజాల భారతీయ జనతా పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో పవిత్ర రామజన్మభూమి అక్షతల స్పర్శ కార్యక్రమం పట్టణంలో ఎంతో వైభవంగా నిర్వహించారు. అయోధ్య నుంచి మండల కేంద్రమైన గురజాలకు తరలివచ్చిన శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర అయోధ్య రామ పూజిత పవిత్ర అక్షతలకు మొదట పట్టణంలోని శ్రీ పాత పాటమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మేళతాళాలతో గురజాల పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఊరేగింపు జరిపించి గాంధీ బొమ్మ సెంటర్లో కొలువై ఉన్నటువంటి సీతారామస్వామి ఆలయ పూజారికి అందజేశారు. ఈ సందర్భంగా రామాలయం చైర్మన్ కందుల సాంబశివరావు మాట్లాడుతూ పవిత్ర రామ జన్మభూమి అక్షింతలను రామాలయంలో నెల రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తదుపరి గురజాల మండలంలోని అన్ని గ్రామాలలో అక్షింతలు భక్తులకు పంచడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమరసత వేదిక నాయకులు బడదల శ్రీనివాసరావు, నాగర్ నరసింహారావు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, శేఖర్, పుల్లారావు, రామకృష్ణ, లింగేశ్వరరావు, రాధాకృష్ణమూర్తి, శ్రీవాసవి మహిళా భజన మండలి సభ్యులు, ఆంజనేయస్వామి భజన మండలి సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కాదు రామనామ స్మరణ, రామనామ స్మరణ 108 సార్లు రామాయణం, నా రామాయణం చదివిస్తే రామాయణం వాల్మీకి రామాయణం ఉంటది, ఆ వాల్మీకి రామాయణం 7 కాండలు ఉంటాయి, బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఈ పారాయణ హనుమాన్ చాలీస గాను హనుమాన్ చాలీస బంట్ అనుకో, చేయాల్సింది రామాయణం చేయాలి కానీ హనుమాన్ చాలీస. ఓకే ఓకే, అంటే ఏదో ఆయన కొంతలో కొంత Krishna, Hare Krishna.